విజాగ్ విజన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, విశాఖ సమాచారం దినపత్రిక పాఠకులకు వందనాలు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, నూతన చైర్మన్ శ్రీ సీతన్రాజ్ సుధాకర్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ కార్పొరేషన్ ఎటువంటి సహాయ సహకారాలతోటి బ్రాహ్మణాభ్యున్నతికి కృషి చేస్తుంది, అలాగే దీని గురించి తెలియని బ్రాహ్మణులు ఎలాంటి సౌకర్యాలు లేదా పథకాల ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఈ ఇంటర్వ్యూ సారాంశం. సో మొట్టమొదటగా సుధాకర్ గారు నమస్కారం. నమస్కారం అండి. బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన చైర్మన్గా ఎంపికైనందుకు మీకు శుభాకాంక్షలు. నమస్కారం అండి. నేను సీతన్రాజ్ సుధాకర్. నేను ఏపీ బ్రాహ్మణ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ని. నన్ను నా మీద ఎంతో నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో నన్ను నియమించడం జరిగింది. చాలా సంతోషం. నిజంగానే రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో మీకు చాలా ప్రాముఖ్యత ఉంది అనేది చాలా కొద్దిమందికే తెలుసు. మీరు పార్టీకి అంతర్గతంగా ఎటువంటి సేవలు అందించారు, ఏ కార్యక్రమాలు చేశారు అనేది కూడా అవి ప్రచారంలోకి అవసరం లేని విషయాలుగా చాలామంది భావిస్తారు. అయితే మీరు ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితులని, ఆయన ఆశయాల మేరకి ఆయన ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి అని వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ ఇతర పార్టీల్లో కానీ చాలామందికి తెలుసు. అయితే ఆయన మీకు ఒక అద్భుతమైన పదవిని ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే వేద పండితులకి ఇలాంటి వారికి అందరికీ సేవ చేసుకునే అవకాశం. సో ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏ ఉద్దేశంతో స్థాపించబడింది? బ్రాహ్మణ కార్పొరేషన్ అట్టడుగు వర్గాన్ని ఉన్న వేద పండితులు బ్రాహ్మణ సమాజం యొక్క అభ్యున్నతికి, వారి వారి కుటుంబాలకి ఆసరాగా వెన్నుదన్నుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. ఈ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఎంతమంది బ్రాహ్మణులకి ఇంతవరకు ప్రయోజనం కలుగుతుంది? సుమారుగా 150,000 మంది వ్యక్తులకు, వారి కుటుంబ సభ్యులను కలుపుకుంటే మరో 600,000-700,000 సుమారుగా వారు లబ్ధి పొందుతున్నారు ఈ కార్పొరేషన్ ద్వారా వివిధ రకాలుగా. ఇది కాకుండా క్రెడిట్ సొసైటీ అనేది మాకు ఒక అత్యద్భుతమైన ఆయుధం ఉంది. అది బ్రాహ్మణుల పట్ల ఆయుధం అని ఎందుకన్నానంటే, బ్రాహ్మణులకి ఏ అవసరం వచ్చినా 10,000, 15,000, 20,000 వాళ్ళ యొక్క వ్యాపార అవసరాల నిమిత్తం, వారి వృత్తుల అవసరాల నిమిత్తం క్రెడిట్ సొసైటీ వాళ్ళని ఎల్లవేళ్ళ ఆదుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. క్రెడిట్ సొసైటీ ద్వారా సుమారుగా 2-3 లక్షల మంది ఎప్పుడు నిరంతరంగా లబ్ధి పొందుతూనే ఉంటారు. వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూపించుకుంటూ మళ్ళీ లబ్ధి పొందుతూ, మళ్ళీ దాన్ని రుణాన్ని మళ్ళీ తీరుస్తూ, మళ్ళీ రుణాన్ని తీసుకుంటూ నిరంతర ప్రక్రియగా క్రెడిట్ సొసైటీ కొనసాగుతుంది. దీనిలో ఎన్ఆర్ఎస్ సభ్యులుగా ఉన్నారు. ఎన్ఆర్ఎస్ ఇంకా మరింత మంది ఉత్సాహం చూపిస్తున్నారు జాయిన్ అవడానికి వాళ్ళ డిపాజిట్ల ద్వారా. ఆ డిపాజిట్లనే మేము ఇక్కడ సెక్యూర్గా చేసి గ్రూపుల కింద ఫామ్ చేసి ఆ గ్రూపులకు ధన సాయం చేయడం జరుగుతుంది. ఆ ధన సాయం ద్వారా వారి అభివృద్ధి జరుగుతుంది, వారి కుటుంబాలకి వెలుగునిస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఎంత ఎక్కువైతే అంత మేలు చేయడానికి ఈ క్రెడిట్ సొసైటీని కూడా బాగా తీర్చిదిద్దారు. చాలా సంతోషం. అయితే ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్లో డిపాజిట్లు చేసేవారికి, అయితే కేవలం నాకు తెలిసిన వరకు బ్రాహ్మణుల నుంచి మాత్రమే డిపాజిట్లు తీసుకుంటారు, బ్రాహ్మణులకి మాత్రమే రుణాలు ఇస్తారు అనేది బ్రాహ్మణ కార్పొరేషన్ బైలాస్లో ఉంది అనేది తెలిసింది. అది నిజమేనా? ఖచ్చితంగా. సో ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ బ్రాహ్మిన్స్ నుంచి డిపాజిట్స్ తీసుకోవడం ప్రారంభించారు. సో ఇప్పుడు ఎన్ఆర్ఐ బ్రాహ్మిన్స్ ఉత్సాహంగా మన రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్లో డిపాజిట్లు చేసుకోవచ్చు. వాళ్ళకి కొంచెం ఎక్కువ వడ్డీ కూడా వచ్చే అవకాశం ఉందా? 10.5% ఇంట్రెస్ట్
ఇస్తున్నారు చాలా. వాళ్ళు కూడా ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారంటే అన్నారే, ఈ భూమి మీద పుట్టి, ఈ కులంలో పుట్టి, ఈ జాతిలో పుట్టి, ఈ జాతిని ఉద్ధరించడానికనే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఇంకా ఉత్సాహంగా ఉంటున్నామని నాకు అనేక కాళ్ళు అనేక మెయిల్స్ వస్తున్నాయి. ప్రస్తుతము పేద బ్రాహ్మణులకి ప్రయోజనకరంగా ఏ ఏ పథకాలు మీరు అమలు చేస్తున్నారు? అమెండ్మెంట్స్ చేస్తున్నాం. అమ్మఒడి, దాని పేరే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, జగనన్న ఆసరా, ఇవన్నింటికి కులాలతో సంబంధం లేదు, మతాలతో. మా కులానికి కూడా వారు వర్తింపజేశారు, దానికి సర్వదా మేము ధన్యవాదాలు తెలుపుతూనే ఉంటాం. బ్రాహ్మణ వితంతువులకి, తర్వాత వృద్ధులైన బ్రాహ్మణులకి బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి పెన్షన్ సదుపాయం అనేది గతంలో కలిగించడం జరిగింది. దాన్ని ప్రస్తుతం ఎంతమందికి ఇస్తున్నారు? ఇంకా దాన్ని విస్తృతపరిచే అవకాశాలు ఉన్నాయా? సుమారుగా 26,000 మంది పెన్షన్ సౌకర్యాన్ని పొందుతున్నారు. ఇంకా అదనంగా ఏమైనా చాలా మందికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే, వాళ్ళు కులం కానీ మతం కానీ ఈ కులంలో పుడితే చాలు, వాళ్ళకి స్వచ్ఛందంగానే ఎవరి చుట్టూ తిరగకుండా, చెప్పులు అరిగిపోకుండా, ఫైళ్ళు జిరాక్సులు తీసి తీసి అలిసి సలసిపోకుండా ఉండటానికి చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. స్థానిక సచివాలయం ద్వారా ఇది పొందవచ్చా? స్థానిక సచివాలయం ద్వారానే దీన్ని పొందవచ్చు. సంతోషం. ఇప్పుడు బ్రాహ్మణుల ఆరోగ్యం కోసం ఏదైనా పథకం అందుబాటులో ఉందా? ఆరోగ్యశ్రీలో బ్రాహ్మణులందరూ ఆటోమేటిక్గా దీనిలోని. సో ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమం లేదు, అక్కర్లేదు. సో బ్రాహ్మణ సంస్కృతిని పునరుద్ధరించడానికి, తర్వాత దాన్ని కొనసాగించడానికి అర్చకులు, పురోహితులు, వీరు సమాజంలో బాగా బ్రాహ్మణ కుల ప్రతినిధులుగా మనకు కనపడుతూ ఉంటారు. వీరి సంక్షేమానికి, వీరి విద్య, తర్వాత వీరి అభ్యున్నతి కోసం ఏవైనా కార్యక్రమాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతానికి ధూపదీప నైవేద్యాలు అనే ద్వారా కొంత అమౌంట్ అయితే వారికి దక్కుతుంది, దాన్ని మరింతగా పెంపొందించే కార్యక్రమానికి చర్చలు నడుస్తున్నాయి. అది ఎంతవరకు ఏంటనేది రాబోయే రోజుల్లో మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇమాములు, చర్చి పాస్టర్లు, అర్చకులు, ఈ మూడు వర్గాల వారికి కూడా నెలవారీగా కొంత గౌరవభృతి అనేది కల్పించి ఇస్తుంది. అయితే ఈ గౌరవభృతి ప్రభుత్వ దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులకు మాత్రమే లభిస్తుంది. ప్రైవేటు దేవాలయాలలో పనిచేసే అర్చకులందరికీ కూడా ఇలాంటి భృతి కావాలి అనేది ఒక డిమాండ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. దీనిని తమరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏవైనా సౌకర్యం కల్పించే కార్యక్రమం అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి, దీన్ని ఇంకా చర్చల్లో ఉంది. ముఖ్యమంత్రి గారిని కలిసి దీని మీద సవివరంగా విన్నవించుకుంటాం, తదుపరి చర్యలు తీసుకుంటాం. తర్వాత బ్రాహ్మణులకి వేద విద్య నేర్చుకోవడం కోసం సంబంధిత కుటుంబాలన్నీ కలిసి బ్రాహ్మణ అగ్రహారాలుగా ఏర్పడాలని, వాళ్ళందరికీ కూడా సపోజ్ ఒక 5 ఎకరాల స్థలం ఇచ్చినట్లయితే అందులో ఒక 100 లేదా 200 కుటుంబాలు అక్కడ ప్రత్యేకంగా వేద అధ్యయనం కోసం చేయాలనేది బ్రాహ్మణ సంఘాల నుంచి ఒక డిమాండ్ ఉంది. సో అలాగా భూమి కల్పించడానికి, వారందరికీ ప్రత్యేకంగా ఇళ్ళు కల్పించడానికి, వారు ఈ వేద విద్య నేర్చుకునే అవకాశం కల్పించడానికి మీరు ఏదైనా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైనా సౌకర్యం కల్పించే అవకాశం ఉందా? ప్రస్తుతానికి చాలా జిల్లాల్లో కొన్ని స్థలాలు కేటాయించడం జరిగింది, కొన్ని కేటాయించారు, కొన్ని కేటాయించే దానిలో ఉన్నాయి, ఆ నిమిత్తం నడుస్తుంది కార్యాచరణ. కొన్ని కేటాయించారు, అది కమ్యూనిటీ హాల్ కింద, కొంత వేద విద్య కింద, చాలా పెద్ద ఎక్స్టెంట్లే చేశారు. 1500 గజాలు, 2000 గజాలు ఇలా బ్రాహ్మణ సంఘాలకే దాఖలు పరిచారు, కొన్ని దాఖలు పరుస్తున్నారు, వాటిని ఆ రకంగా వాడుకోవచ్చు. అది కాకుండా జగనన్న ఇల్లు ఇస్తున్నారు, ఆ ఇళ్లల్లో ఎమ్మెల్యేలు వారికి ఈ సంఘాల వాళ్ళు వినత ఆల్రెడీ చేసుకున్నారు మాకు కొద్దిగా సెపరేట్గా. మేము వెజిటేరియన్ కమ్యూనిటీ కదా, మాకు కొద్దిగా పక్కకు చేసి ఇవ్వండి అంటున్నారు. అక్కడక్కడ సర్దుబాట్లు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి,
నియోజకవర్గాలు వారీగా జరుగుతుంది. దీనికంటూ సెంట్రలైజ్ పాలసీ ఏం లేదు. బట్ ఎక్కడికక్కడ నియోజకవర్గాలు వీళ్ళు వినతిని సమర్థిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ నోటీస్ తీసుకొచ్చినట్లయితే తప్పకుండా తీసుకురండి. ఆ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ప్రజాప్రతినిధులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ కన్సర్న్ అధికారులతో కానీ మాట్లాడి ఖచ్చితంగా మేలు చేయటానికి కార్పొరేషన్ ఉంది. బ్రాహ్మణులు రాజకీయాల్లోకి రావాలని, తర్వాత అధికారంలోకి రావాలని ఒక చర్చ అనేది చాలా కాలం నుంచి జరుగుతోంది. కానీ చాలామంది రావడం లేదు. మీరు బ్రాహ్మణ యువతిని యువతని అంటే యువతి యువకుల్ని రాజకీయాల్లోకి ఆకర్షించడానికి ఏదైనా ఒక శిక్షణా శిబిరాలు ఇలాంటివి ఏమైనా నిర్వహించే అవకాశం ఉందా? అంటే అందరూ రావాలని కోరుకుంటున్నాము, వస్తారు కూడా. ఎవరికి వారు ఇంట్రెస్ట్ చూస్తారు. సోషల్ మీడియా పెరిగింది, ఫేస్బుక్లు ట్విట్టర్లు అన్నీ పెరిగాయి. ఈ సామాజిక వర్గం కూడా సంఖ్యాపరంగా ఇంప్రూవ్ అవుతూనే ఉంది, సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఆర్థికంగా నెమ్మదిగా నిలదొక్కుంటున్నారు. నిలదొక్కుంటే సమయానికి వివాహాలు అవుతాయి, సమయానికి చదువులు అవుతాయి, సమయానికి పుత్రపోత్రులు కలుగుతారు. తదనంగా సంఖ్య పెరుగుతుంది. సంఖ్య పెరిగితేనే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో సంఖ్య మెయిన్. ఎవరు సామాజిక వర్గం ఎంత సంఖ్య ఉంది అనేది ఆ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఈ జనజీవన స్రవంతులు ఈ రాజకీయ వ్యవస్థలోకి ఆటోమేటిక్గా చొచ్చుకునే వస్తారు. సామాజిక మాధ్యమాలు కూడా బాగా పెరిగిపోయాయి. మీరు రాజకీయంలోకి బ్రాహ్మణులు వస్తే ఎలాంటి మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా మంచి మేళ్ళు జరుగుతాయి. ఎందుకంటే ఈ సామాజిక వర్గం ముందు నుంచి సేవనే నమ్ముకుని ఉంది. ఒక గుడి పూజారం అనివ్వండి, ఒక వేద పండితుడు అవ్వండి, ఒక పౌరీత్యం చేసే ఒక పెద్ద ఆయన కానివ్వండి, ఒక టీచర్ కానివ్వండి, ఒక ఎల్ఐసి ఏజెంట్ కానివ్వండి, ఈ పూర్తి కులమే, ఈ యొక్క సామాజిక వర్గమే సేవతో నిండి ఉంది. అనాదిగా సేవకులుగానే వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆనాటి రాజరిక వ్యవస్థ నుంచి కూడా ఈ సేవను నమ్ముకుని బతికే ఒక సామాజిక వర్గం ఇది. సో మీరు ఎంకరేజ్ చేస్తారు? ఖచ్చితంగా, తప్పకుండా. గ్రామన్ కార్పొరేషన్ ద్వారా క్రీడాకారులకి ఏదైనా సహాయ సహకారాలు చేసే ఆలోచన ఏమైనా చేస్తారా? ఆలోచన చేస్తున్నాం సార్. అది ఇప్పుడే వచ్చాం కదా, మేము కూడా అన్ని అధికారులతో దీన్ని చర్చించి దీని కార్యకలాపాలు ఏంటి, ఏ విధంగా చేస్తే అనే దాని మీద ఆలోచించి ఒక మంచి ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆయన దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళిన దాన్ని బట్టి ఆయన ఖచ్చితంగా సానుకూలంగానే స్పందిస్తారు. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దొరకడం మన అందరి అదృష్టం. చదరంగం వంటి చాలా కీలకమైన క్రీడలలో బ్రాహ్మణ యువతి యువకులు ఎంతో ముందుకొచ్చారు. కానీ వీళ్ళు పోటీల స్థాయికి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి తర్ఫీదు అనేది చాలా చాలా అవసరం. సో అలాంటి తర్ఫీదు ఇప్పించడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి కానీ, కోఆపరేటివ్ సొసైటీ నుంచి కానీ, లేదా మీరు వ్యక్తిగతంగా మీరు ప్రమోట్ చేసి మీ ఒక గ్రూప్ ద్వారా కానీ, లేకపోతే బ్రాహ్మణ సంఘాల ద్వారా కానీ శిక్షణ కార్యక్రమాలు ఏమైనా ఇప్పించడానికి అవకాశం ఉంటుందా? ప్రస్తుతానికైతే జరగట్లేదు. ఖచ్చితంగా జరుగుతాయి. మీద కొంతమంది ధనవంతుల సహకారంతో కావచ్చు, లేదా కొన్ని సంఘాల ద్వారా కావచ్చు, కొన్ని కార్పొరేట్స్ ద్వారా కావచ్చు, ప్రభుత్వం ద్వారా కావచ్చు. వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తాం. ఏ అవకాశం ఎక్కడ ఏమి దొరికినా సద్వినియోగం చేయడానికే నా నిరంతర ప్రక్రియ. 24/7 ఈ కులాన్ని ఉద్ధరించడానికి నా వంతు కృషి చేస్తూనే ఉంటాను, చేస్తాను. కార్పొరేషన్ లోని అనేక పథకాలు మార్పులకి చేర్పులకి గురయ్యాయని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అలవాటు పడిన పథకాలు ఈవేళ అందుబాటులో లేవని ఒక అభిప్రాయం ఉంది. అభిప్రాయం ఏంటి? వాస్తవం అది. కొన్ని పథకాలు మార్చడం జరిగింది, కొన్ని పథకాలని సాధారణ పథకాల్లో మెర్జ్ చేసేసారు. అయితే పాత పథకాల ద్వారా కలిగే ప్రయోజనాలు ఈవేళ కలక్కపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాటిల్ని మళ్ళీ మీరు ఏదైనా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి చేసే అవకాశం ఉందా? పథకాలం తగ్గిపోయనేది అపోహ సార్. ఎందుకంటే పూర్వం 5 ఏళ్ళు కలిపి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు సారథ్యంలో 210 కోట్లు ఇస్తే 5 ఏళ్ళకి కలిపి మా గౌరవ ముఖ్యమంత్రి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
రెండు సంవత్సరాల్లోనే 170 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఈబీసీ నేస్తం అని కొత్తగా ఒకటి ప్రవేశపెట్టారు. దీంతో నాకు తెలిసి ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 85 కాస్త ఏ 100 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. మాకు ఈ పథకాలు మారిపోయాయని ఏదో అయిపోతుంది అనేది అపోహ మాత్రమే తప్ప, అభూత కల్పనే తప్ప, కొన్ని మర్చి చేయడం జరిగింది. ఈ పెన్షన్ని సెపరేట్గా చెప్పులు అరిగిపోయాయి వాళ్ళకి తిరిగి తిరిగి. ఈ పొలిటీషియన్ చుట్టూ లేదంటే ఈ సంఘాల చుట్టూ రికమెండేషన్లు, ఆఫీసుల చుట్టూ బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఆఫీసు క్యూ కట్టేది విజయవాడలో. ఇప్పుడు ఎవరు మా ఆఫీసుకు రావట్లే. అన్నీ ఎక్కడికక్కడ వాళ్ళ ఇంటికి ట్రాన్స్పరెంట్గా ఇంటికి చేరుతున్నాయి. వాళ్ళకి ధనం ఇంటికి చేరి 1వ తారీఖు అవ్వగానే ఇంటికి చేరే కార్యక్రమం మేము చేస్తున్నాం. ఇంకెంతకన్నా అపోయింటే అమ్మవాడి చదువుకునేవాడికి దొరుకుతుంది, ఈబీసీ నేస్తం దొరుకుతుంది, ఇంకా ఏం చేయాలనే తపనలో ఉన్నాం మేము. సో ఇప్పుడు ఏ దరఖాస్తైనా శాసనసభ్యుడి ద్వారా ఇంకొకరి ద్వారా వెళ్లాల్సిన అవసరం లేదు? ఏమీ లేదు, ఖచ్చితంగా లేదు. వాడు వాలంటీర్ని సంప్రదించవచ్చు, సెక్రటరీ సచివాలయాన్ని సంప్రదించవచ్చు. ఏ పొలిటీషియను, ఏ మీడియేటరు, ఏ దళారి, ఎక్కడ ఏ దళారి వ్యవస్థని ప్రోత్సహించకుండా ట్రాన్స్పరెంట్గా తెల్లకాయితం మాదిరిగా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. సో ఇప్పుడు బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకి గతంలో 5 లక్షల రూపాయలు రుణము, అందులో 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు. ఆ పథకం కొనసాగుతోందా సార్? ఆ సబ్సిడీలు ఎలా జరిగాయో ఏం జరిగాయో ప్రజలందరికీ తెలుసు. ఏదో నాకు నచ్చిన నా కుటుంబ సభ్యులు 4 పెట్టుకుని, నా మిత్రులు 4 పెట్టుకుని వాళ్ళకి ధన సాయం చేశానని చెప్పుకోవటం, సబ్సిడీ ఇవ్వడం, మన్నాడు ఆ ధనాన్ని మళ్ళీ కార్పొరేషన్కి జమ చేసేయటం, ఆ సబ్సిడీ ఎత్తేయడం కొంత నాకు కొంత పార్టీకి అన్న రీతిలో జరిగింది. ఈరోజు ఆ వ్యవస్థ లేదు, ఆ పరిస్థితి లేదు. క్రెడిట్ సొసైటీ ద్వారా చాలా ట్రాన్స్పరెంట్గా రుణాలు ఇస్తున్నాం. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, తిరిగి కార్పొరేషన్ కడుతున్నారు. మా క్రెడిట్ సొసైటీ డిఫాల్టర్స్ కూడా తక్కువ. అంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. లోన్లు ఇవ్వడం కానీ, పుచ్చుకోవడం కానీ, ఇవ్వడం కానీ, రీపేమెంట్ కానీ, ఎవ్రీథింగ్ ముత్యం అనుకోండి, ముత్యం మాదిరి నడుపుతుంది మా యొక్క ప్రభుత్వం. క్రెడిట్ సొసైటీ అనేది నాకు తెలిసి ఈ రాష్ట్రంలో మణిహారంలా తయారవుతుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఇంకా ఎన్ఆర్ఐని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం. ఇప్పుడిప్పుడే గ్రూపులు ఫామ్ అయ్యాయి ఎన్ఆర్ఐ గ్రూప్స్. వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇక్కడే మన భూమిని, మనం జన్మించిన భూమిని ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐలు ఉరకలు వేస్తున్నారు. ఇది నాకు తెలుసు, రానున్న కాలంలో ఒక పెద్ద బ్యాంక్ అవతరించిన, ఈ యొక్క సామాజిక వర్గ బ్యాంక్ అవతరించిన ఆశ్చర్యం లేదు. మనం ముగించే ముందు ఒక చిన్న వ్యక్తిగతమైన ప్రశ్న అడుగుతాను. బేసిక్గా మీరు ఒక రైస్ అండ్ స్టీల్ ఎక్స్పోర్టర్, మీరు ఎప్పుడూ మీ వ్యాపారంలో చాలా బిజీగా ఉంటారు. ఇది కాకుండా పార్టీకి అంతర్గతంగా చాలా సేవలు అందిస్తూ ఉంటారు. మరి ఈ బ్రాహ్మణ్ కార్పొరేషన్ కోసం మీరు ఎంతవరకు సేవలు అందించగలరు? సార్, నా వ్యాపారం ఎప్పుడూ ఉన్నదే. ఉన్నా కానీ నేను 10 గంటలు 12 గంటలు ఈ పార్టీకి పనిచేశాను, పనిచేస్తూనే ఉన్నాను. కాబట్టి నా యొక్క సేవల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించే నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. నేను మరింత అవకాశాలు అందిపుచ్చుకునేటట్టుగానే నా పని ఉంటుంది, నా ప్రక్రియ ఉంటుంది, నా కార్యాచరణ ఉంటుంది. నేను చాలామందికి నాకు ఫోన్ చేసిన ఈ కుల సభ్యులకు కూడా చెప్తున్నా, మీరు 24x7 నా ఫోన్ అందుబాటులోనే ఉంటుంది. గతంలో ఎన్నడూ జరగలే. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, నేను మైక్లో అనౌన్స్ చేసి నేను దాన్ని ప్రతిస్పందిస్తున్నాను. ఎవరైనా ఎక్వైరీ చేసినా దాన్ని ఇమ్మీడియట్గా కూడా పరిష్కరించే దిశగానే నా కార్యాచరణ ఉంటుంది, ఉండబోతుంది, ఉంటుంది. ద్వారా బ్రాహ్మణ్ కార్పొరేషన్ మరింత దేదీప్యమానంగా ప్రజ్వరిల్లాలని, అలాగే బ్రాహ్మణులందరికీ కూడా ఈ కార్పొరేషన్ తాలూకు ప్రయోజనం లభించాలని, బ్రాహ్మణ యువత మీ ద్వారా మీ నాయకత్వంలో మంచి ఉన్నతమైన రాజకీయ అభ్యున్నతి సాధించాలని మా వైజాగ్ విజన్ విశాఖ సమాచారం ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.